రెండో కొరింత లఘు పత్రిక ఆరో అధ్యాయం రెండో వచ్చింది చదువున మౌత్లో చదవ ఆరో అధ్యాయం రెండో వచ్చి చదువున అనుకూల సమయమందు అనుకూల సమయం నీ మొర ఆలకించి తిని నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు అని ఆయన చెప్పుచున్నాడు గనుక ఇదిగో ఇదిగో ఇప్పుడే మిక్కిల అనుకూలమైన సమయము ఇదే ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదిగో ఇదిగో ఇదే రక్షణ దినము ఇదే రక్షణ దినము అక్కడ ఏమని చూస్తున్నామంటే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము హలో చెప్పండి గట్టిగా హలో లుయ్యా మరోసారి హలో చెప్దామా హలే లుయ్యా మిక్కిలి ఇదే అనుకూల సమయం ఇదే అనుకూల సమయం చాలామంది న్యూ ఇయర్ రోజు జనవరి ఫస్ట్ రోజు ఒక తీర్మానం చేస్తారు దైవసేవకులు వాక్యం చెప్పింది దాన్ని బట్టి వాళ్ళ తీర్మానాలను ఏమని చేస్తారంటే ఇంకెక్కడి నుంచైనా నేను బైబుల్ చదవాలని ఒక తీర్మానం అయ్యా అంటారు ఏం చేస్తా ఏమంటారు ఇక్కడి నుంచి నేను బైబుల్ చదవాలని నేను ప్రార్థనలో బాగా ఎదగాలని ఇక్కడి నుంచి నేను తాగుడు మానాలని ఇక్కడి నుంచి నేను భయభక్తులతో జీవించాలని కొన్ని తీర్మానాలు మనం చూస్తున్నాం ఇదే అనుకూల సమయం మిక్కిలి అనుకూల సమయం దేవుడు మనకి ఇచ్చాడు రక్షణ అనుకూల సమయా కదా పిలిపు గారు ప్రాంతం ఒక ప్రాంతం వెళుతున్నప్పుడు నపంశకుడు క్షయ గ్రంథం చదువుతున్నప్పుడు ఆయనకి హృదయం తెరవబడి అప్పుడు పిలుపుతో అంటాడు నీకు ఇప్పుడు ఈ క్షణం బాప్టిష్ మీతో నీకేమన్నా అభ్యంతరమా అదిగో నీళ్ళు అక్కడ పడితే నాకు బాప్టిష్ మీమని చాలామంది మంచిదానికి సమయాన్ని ఆపేస్తారు చెడ్డదానికి మాత్రం అన్ని ముందుగా సాగిపోతుంటారు ఇప్పుడు సపోజ్ మనం ఒక విషయం చెప్పాలంటే బైబిల్ చదవాలని కొంతమంది తీర్మానాలు చేస్తారు ఉదయాన్నే ఇంక నా బైబుల్ ముందేసుకుంటారు ముందేసుకొని ఇంక నేను చదవాలనుకుంటున్నానని చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తారు గ్రంథాలు తీసి స్టార్ట్ చేసినప్పుడు కాసేపు స్టార్ట్ చేసిన తర్వాత ఒక పిన్ని గారు అనే ఒక ఆమె వచ్చింది ఏమొచ్చిందే అక్కగారు లేదా పిన్ని గారు బ్రదర్ గారు అన్నయ్య గారు బావగారు అని చెప్పి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళని మనం సంప్రదు వాళ్ళు సంతోష పెట్టాలని బైబిల్ చదివితే వీడికి ఎంత గర్వం ఈమెకి ఎంత అనుకుంటారని బైబుల్ పక్కన పెట్టి వాళ్ళకి ఇస్తారు సమయాన్ని అనుకూల సమయం దగ్గర నేను మాట్లాడుతున్నాను అనుకూల సమయం మీరు రక్షణ పొందిడీ మీ మనసు మార్చుకోండి ఇదే అనుకూల సమయం చాలామంది బైబుల్ చదువుతారు చదువుతామని తీర్మానం చేస్తారు జనవరి ఫస్ట్ రోజు కొన్ని రోజులు వాళ్ళ తీర్మానాలు అనుకున్న తర్వాత ఇంకేదో టైంలో ఎవరో ఒకరు బంధువులు రాగానే పక్కన బైబిల్ పెట్టి నువ్వు ఇక్కడ ఉండయ్యా నేను తర్వాత చదువుకుంటాను ఇప్పుడు ఆంటీని సంతోష పెట్టాలని చెప్పి ఆమెతో ఉన్నదంతా మాట్లాడి టైం అంతా వేస్ట్ చేసి మాట్లాడిన తర్వాత ఇంకా ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇప్పుడు ఆకలి అవుతుందని చెప్పి మళ్ళీ అన్నం తిన్నుద్దిద్దిద్దిద్దిద్ది అన్నం తిన్న తర్వాత అని చెప్పి ఆ సమయాన్ని కేటాయించుకునిద్ది తర్వాత అన్నం తినిద్ది అన్నం తిన్న తర్వాత ఇంకా తెలియని ఒక నిద్ర వచ్చిద్ది ఏమొచ్చింది తెలియని ఒక నిద్ర వచ్చింది ఇప్పుడు ఏం చదువుతావులే నిద్ర వస్తుంది కొంచెం హుషారుగా లేదులే మళ్ళీ అన్నం తిన్న తర్వాత లేచిన తర్వాత నేను చదువుకుంటాను చెప్పి ఆ మంచి సమయాన్ని కేట కేటాయించుకోకుండా మంచి సమయాన్ని ఆడ పడేసి ఆ నిద్రకి ప్రాధాన్యత ఇచ్చింది ఇచ్చిన తర్వాత తర్వాత లేచిద్ది లేచిన తర్వాత బైబిల్ చదువుకోవాలి కదా అయ్యో అయ్యో అని చెప్పి మళ్ళీ లేచిద్ది లేచిన తర్వాత వెంటనే స్కూల్కి వెళ్ళిన పిల్లలు వస్తారు ఎవరు వస్తారు స్కూల్కి వెళ్ళిన పిల్లలు వస్తారు స్కూల్కి వెళ్ళి పిల్లలు వచ్చిన తర్వాత అయ్యో పిల్లలు వచ్చా తర్వాత చదువుకుంటా ఏసయ్యా తర్వాత చదువుకుంటే బైబులు అని చెప్పి మళ్ళీ పక్కన పెడుతుంది కాసేపు తర్వాత మళ్ళీ ఉన్న తర్వాత తన భర్త పనికి వెళ్ళి మళ్ళీ వస్తాడు పోస్ట్ పోల్ చేస్తుంది బైబిల్ చదవకుండా ఇదే అనుకూల సమయం తర్వాత భర్తని ఆయనకి పనిబాట్లు చేసి భోజనం వండి పిల్లల్ని పిల్లల్ని మంచిగా చూసుకొని వాళ్ళకి స్నానం చేయించి మళ్ళీ వాళ్ళకి ఫుడ్ పెట్టి మొత్తానికి ఏడైద్ది అయ్యా మంచి తర్వాత మంచి ఫుడ్ తిన తర్వాత మళ్ళీ స్నానం చేసిన తర్వాత పడుకునేటప్పుడు నేను బైబిల్ చదువుకుంటాను అయ్యా అని చెప్పి మళ్ళీ ఒక తీర్మానం చేసింది చేసిన తర్వాత తర్వాత టైం అయిపోయింది కదా పది పదకొండు అయిపోయింది కదా ఇంకేం చదువుతాం ఉదయాన్నే ఫ్రెష్గా లెగిసి అంటే ఉదయాన్నే ఫ్రెష్గా లేచి చదువుకుంటానని చెప్పి బైబిల్ పక్కన పెట్టి అరమరలో పెట్టి పడుకుంటుంది పడుకున్న తర్వాత అట్లా 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 ఉదయాన్నే మళ్ళీ తెల్లారితే తన తను పని చేసుకొని పిల్లలు స్కూల్కి పంపించి ఇట్లా పోస్ట్ పోల్ చేస్తూ ఉంటుంది ఇదే అనుకూల సమయం చెడ్డాటికేమో పాపం చేస్తాటికేమో నీకు ఇష్టానుసారంగా నడవడానికి ఏమో నువ్వు సమయాన్ని ఉపయోగించుకుంటావు దేవుని గ్రంథం చదవటానికి ప్రార్థన చేసుకుంటానికి మోకరించి కన్నీళ్లు గారవటానికి నీ కుటుంబం గురించి ప్రార్థన చేయడానికి నువ్వు ఆత్మీయ జీవితంలో బలపడటానికి నువ్వు సమయాన్ని కేటాయించు మంచి మంచి సమయాలు పోగొట్టుకు ఇదే అనుకూల సమయం అన్నాడు కౌలు గారు ఏమన్నాడు అందరు చెప్పండి నేను చెప్తున్నది మీకు అర్థమవుతున్నా చేతండి హలో లూయ ఇదే అనుకూల సమయం రక్షణ దినం చాలామంది ఒక తీర్మానం చేస్తారు నేను తాగకుండా ఉంటాను ఈ రోజు నుంచి నేను రక్షణ పొందుతాను ఈ రోజు నుంచి నేను బూతులు ఈ రోజు నేను దొంగతనం ఆపేస్తాను ఈ రోజు నుంచి నేను వ్యభిచారం ఆపేస్తాను ఈ రోజు నుంచి నేను అన్ని జనులతో మాట్లాడటం ఆపేస్తాను ఈ రోజు నుంచి మంచిగా ఒక భయభక్తితో నేను జీవిస్తాను అని అంటారే కానీ వాళ్ళ సమయాన్ని దేవుని కేటాయించకుండా వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు లోకాషలకి సినిమాలకి సీరియల్కి తాగుబో జీవితానికి వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లాడటానికి వాళ్ళ సమయాన్ని అట్లా కేటాయించుకుంటూ వస్తూ ఒక తీర్మానం చేసిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు మంచి ఈరోజు గడియలు బాగలేదు బాగాలేదు ఒక అతని ఇలాగే ఈ నందిపాడు పెద్ద నందిపాడు పెద్ద నందిపాడులో వాళ్ళ కుటుంబీకుడు మంచిగా ఆరాధనకి వెళ్తారు మందిరానికి వెళ్తారు మందిరానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబీలు మంచి బలపడుతున్నారు బలపడుతున్నప్పుడు ఒక ఇరవై సంవత్సరాల ఒక వ్యక్తి తన కుమారుడు వాళ్ళందరూ రక్షణ పొందుతారు అబ్బాయి ఒక్కడే రక్షణ పొందలా పొందకపోతే సరే ఒక తీర్మానం చేసుకుని రక్షణ పొందాలి వాళ్ళ మమ్మీకి డాడీ చెప్పుకున్నాడు పాస్టర్ గారికి చెప్పుకున్నాడు పలాన రోజు ఇంకా రక్షణ బాప్టిష్ను ఈ పాస్టర్ గారు తెల్లారే ఇంకా బాప్టిష్ను ఉంది ఈరోజు తీర్మానం చేసుకున్నాడు రేపు ఉదయం బాప్టిష్ను కార్యక్రమం ఉంది ఉన్న తర్వాత ఆ అబ్బాయి లేచి ఉదయాన్నే లేచి మమ్మీ మమ్మీ డాడీ నేను ఇమ్మటే వస్తాను అర్జెంటుగా వస్తాను నాకు చిన్న పనుందని ఆ అబ్బాయి క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు క్రికెట్ మ్యాచ్ అరే టైం అయిపోతుంది రాస్టర్ గారు వేరే మీటింగ్కి వెళ్ళాలంట టైం అయిపోతుంది నువ్వు బాప్టిస్ట్ టిషన్ తీసుకుని వెళ్దూలే రారా అంటే లేదు మమ్మీ లేదు డాడీ నేను ఎమ్మటే వస్తానని చెప్పి ఆ అబ్బాయి సమయాన్ని ఉపయోగించుకోకుండా సమయాన్ని వ్యర్థం చేసుకొని అతను ఇష్టానుసారంగా నడవటానికి క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ఆ గ్రౌండ్కి వెళ్ళాడు గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ నా డాడీ ఫోన్ చేస్తున్నా తొందరగా రారా తొందరగా రారా అంటే అప్పుడు పది అవుతుంది పదిన్నర అట్ట వస్తున్నాను డాడీ వస్తున్నాను డాడీ అని అంటున్నాడే కానీ అతని సమయాన్ని రక్షణ పొందాల్సిన సమయాన్ని ఎవరికిచ్చాడు తన ఆనందానికి ఎవరికిచ్చాడు తన హృదయం ఆనందపడుతుంది కదా క్రికెట్ మ్యాచ్ ఆడుతుండే క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ఆనందపడటానికి రక్షణని బాప్ వాడ పడేసి అక్కడ పెట్టి తర్వాత తీసుకుంటానని ఆయన అబ్బాయి అనుకొని క్రికెట్ ఆడుతున్న టైంలో ఇంకా తలగురాని చాట అబ్బాయి బ్యాటు ఏదో రకంగా అబ్బాయి బ్యాటు ఈ తలగురాని చాట తగిలింది అక్కడే దిమ్మరిపేటలో కూర్చున్నాడు ఏంటి అంటే బాగా నొప్పిగా ఉంది కడుపులో నొప్పిగా ఉంది కడుపులో నొప్పిగా ఉంది అంటే తన ఫ్రెండ్స్ అప్ కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చారు ఇచ్చిన తర్వాత తన డాడీకి ఫోన్ చేస్తే తన అంకులు అంకులు మీ అబ్బాయికి ఏదో బాగుంటలేదు ఏదో కడుపులు నొప్పి అని ఏడుస్తున్నాడంటే తన తండ్రి తీసుకొని వచ్చాడు తండ్రి తీసుకొని వచ్చాడు అప్పటికి ఎవరికి చెప్పరా నాకు వాళ్ళని సార్ దెబ్బ తగిలిందని ఎవరికి చెప్పట్లా చెప్పుకుంటే చిక్కిచ్చేటు కదా ఆ పిల్లవాడు చెప్పుకోవట్లే ఇరవై సంవత్సరాలు ఉంటాయి చెప్పుకోకుండా వాళ్ళ డాడీ తర్వాత అంబులెన్స్లో ఏమైందిరా ఏం జరిగిందిరా ఏమైందిరా అని అంటే అప్పుడు చెవులో చదువుతున్నాడు డాడీ నాకు సార్ తగిలింది ప్రాణం దింబరపోయింది నాకు ఊపిరి అండట్లేదంటే అప్పుడు కూల్ డ్రింక్ తాగాడు అంబులెన్స్లో ఎక్కాడు దూరం గుంటూరు వెళ్ళే ప్రాంతంలో సగం దూరం వెళ్ళాడు అక్కడే మరణించాడు ఎక్కడ మరణించాడు అంబులెన్స్లో మరణించాడు తన సమయాన్ని ఎక్కడ కేటాయించాడు క్రికెట్ మ్యాచ్ దగ్గర కేటాయించాడు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం నువ్వు మారు మనసు పొంది నీ హృదయాన్ని మార్చుకొని నువ్వు సమయాన్ని వేస్ట్ చేయొద్దు సమయాన్ని ఏం చేయొద్దు దేవుడు వేస్ట్ చేయొద్దు పిలుపు గారు ఆయనకి చెప్పిన వ్యస్రంథం నపంసుకుడు చదివిన తర్వాత ఈ ఆయన వివరించిన తర్వాత వాక్యం ఎవరించిన తర్వాత నీకు అభ్యంతరం అయితే ఇక్కడ నీళ్ళున్నాయి నువ్వు నాకు బాబు ఇస్తావా అని పిలుపు గారిని అప్పం అడిగిన తర్వాత అక్కడక్కడే వాళ్ళిద్దరు నడువు లోతురు దిగి ఆ కాలంలో దిగి బాపు పొందాడు ఒక రక్షణ దిన అబ్బాయి మార్చబడ్డాడు ఈ రోజులు అందరూ సమయాన్ని ఉపయోగించుకోరు సమయాన్ని మంచి 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 విషయాలకు సమయాన్ని వాళ్ళు వేస్ట్ చేస్తారే కానీ వాళ్ళ ఇష్టానుసారంగా ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏదైనా సంబంధాలు కూతున్నా ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏదైనా బంతులు జరిగినా ఏదన్నా మళ్ళీ గ్రహాలు బాగా పోయినా పలాని మ్యారేజ్ చేసుకోవాలి గ్రహాలు బాగలేదని చెప్పి మంచి సమయానికి పోస్ట్ పోల్ చేస్తారే కానీ చెడ్డ పనులకు మాత్రం తయ్యం పెట్టుకోరు చెడ్డ పని చేయడానికి ఎంజాయ్ చేస్తారు క్రికెట్ మ్యాచ్ ఆడుతారు ఫ్రీ ఆడతారు పాపం చేస్తారు సినిమాలు చూస్తారు సీరియల్ చూస్తారు బూదులు ఆడతారు సమయం మాత్రం అట్లా వాళ్ళు ఉపయోగించుకుంటారే కానీ వాళ్ళ ఆత్మీయ జీవితంలో బలపడదామే ఆత్మీయజీవితంలో మనం బలపడి మన కుటుంబం గురించి ప్రార్థన చేద్దామని ఏ రోజు కూడా ఏ వ్యక్తి కూడా ఈ రోజుల్లో లేరు సమయాన్ని మనం ఏం చేయాలంట పేతురు గారు అంటారు దినములు చెడ్డేవి కనుక సమయం పోనీయుడి అని ఒక్క క్షణం కూడా మనకి ఇంపార్టెంటే ఈరోజు ఈ క్షణంలో నేను ఎక్కడ ఉన్నాను మనందరూ ఎక్కడ ఉన్నాను రేపు ఎలా జరుగుతూ తెలియదు అర్థమవుతుందా అందరు చేతులు ఎత్తండి హలో లుయ్యా ఈరోజు మనం ఎలా ఉన్నాం రేపు క్షణం ఎలా ఉంటామో ఏ స్థితిలో ఉంటామో ఏ బాధలో ఉంటామో ఏ సంతోషంలో ఉంటామో మనం ఉంటామో పోదాం కూడా తెలీదు అందుకే పౌలు గారు అంటాడు దినముల చెడ్డవి కనుక మీరు సమయం పోనీయకుండా జాగ్రత్త పడుడి హలే చెప్పండి గట్టిగా హలేయ నిర్గమకాండం ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన చదువుదాం నిర్గమకాండం ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచ్చినాం త్వర తరగతి అయితే ఫరో అయితే ఫరో ఆ సమయము కూడా ఆ సమయము కూడా తన హృదయము కఠిన పరుచుకొని తన హృదయము కఠిన పరుచుకొని జనులను పోనీయడా జనులను పోనీయలేదంట ఆ సమయమున ఏ సమయమున ఆ సమయం ఏ సమయమున ఆయన అన్ని పది రకాల తెగులు పొందుకుంటూనే ఉంటున్నాడు ఆయన కుటుంబంలోకి అన్ని ఉద్ర భయంకరమైన అపాయాలు వస్తూనే ఉన్నాయి కానీ ఆ సమయమున ఏమొచ్చిందంట కఠినమైన మనసు ఏం మనసు కఠినమైన మనసు కఠినమైన మనసుతో మోసే గారు ఐగుప్తు ఇస్రాయల్ ప్రజలను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు పంపి అయ్యా అంటే ఒక్కొక్క తెగులు చూస్తూనే ఉన్నాడు ఒక్కొక్క అపాయం పొందుకుంటూనే ఉన్నాడు అనుభవిస్తున్నాడు బాధపడుతూనే ఉన్నాడు కానీ తన హృదయాన్ని కఠినపరుచుకొని ఇస్రాయల్ ప్రజలు పంపించలేదు ఇప్పుడు మనం ఒక మట్టి మట్టి బాగా ముద్ద చేసి ఎండలో పెడితే గట్టిగా ఉండిద్దా కరిగిపోయిద్దా చెప్పండి అందరూ ఒక మట్టిది మట్టి మనం మంచిగా పిసికి ఒక బాల్లాగా మనం చేసి ఎండలో పెట్టామనుకో కరిగిపోయిద్దా గట్టిగా అయిద్దా గట్టిగా అయిద్దా అదే వెన్నం తీసుకెళ్ళి నువ్వు ఎండలో పెట్టు వెన్న వెన్నం తీసుకెళ్ళి నువ్వు ఎండలో పెడితే కరిగిపోయిద్దా గట్టిగా ఉండిద్దా కరిగిపోద్ది మన హృదయం ఎలాంటిది రాయి లాంటిదా వెన్న లాంటిదా రాయిలాగా మార్చుకున్నాడు ఫరో ఒక్కొక్క బాధ ఒక్కొక్క మెడతల దండు వచ్చి తన ప్రాంతంలో ఆ ప్రజలందరినీ అల్లాడించింది పైనుంచి ఆకాశాన్ని వడగల వర్షం కురిచింది కప్పల వర్షం కూర్చింది తెగులు ఎన్నో రకాలుగా పొందుకుంటూనే ఉన్నాడు లాస్ట్గా ఆయన హృదయం అంట మారట్లేదు అంట ఏం మారట్లేదు మారట్లేదు చాలామంది దేవుని సన్నిధికి వస్తూనే ఉంటారు దేవుని వాక్యం వింటూనే ఉంటారు బైబుల్ చదువుతూనే ఉంటారు దేవుళ్ళు ఎదుగుతూనే ఉంటారు కానీ వాళ్ళ హృదయం ఏం చేస్తారంటే వాక్యాన్ని ఫాలో అవరు ఏమవరు వాక్యాన్ని ఆత్మీయ జీవితంలో ఫాలో అవ్వరు అరే ఎందుకురా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు వాక్యం వింటున్నావు బైబుల్ చదువుతున్నావు ప్రార్థన చేసుకుంటున్నావు వాక్యులు అన్ని చిన్న నువ్వు బాగానే చెబుతున్నావు మంచిగా చదువుకుంటున్నావు చెప్తున్నావు కానీ నువ్వు ఎందుకురా బైబుల్ ఎందుకు పాటించట్లేదు లేఖనాలు నువ్వు ఎందుకు పాటించట్లేదు అంటే ఆ నువ్వు చెప్పేది ఏంటి నాకు ఏంటి నువ్వు చెప్పేది నాకు తెలియదా నాకు నచ్చినప్పుడే వస్తా నాకు కుదిరినప్పుడే వస్తా నాకున్నప్పుడే కానికేస్తా నాకు ఉన్నప్పుడే కానికేస్తా నాకు నచ్చినప్పుడే వస్తా నువ్వు అడిగేది ఏంటి అరే నువ్వు అట్లా చేస్తే దేవుని రాజ్యం పాగొట్టుకుంటారా తమ్ముడు పాగొట్టుకుంటావు అమ్మ సిస్టర్ అంటే వాళ్ళు అంటారు మీరు మీరు బోండ్లే పర్లోకానికి కనుక మీరు బోండ్లే మీరందరూ పరలోకానికి బోండి మీరు నరకానికి ఎవరు పోతారు మనమందరూ పరగాలి పర్లోకానికి పోతే మనం అందరూ మనమందరూ ఇప్పుడు నేను మారుమనిషి పొందాను అనుకో నేను మంచిగా నడిచాను అనుకో మనం అందరూ పర్లోకానికి పోతే సైతానికి తోడెవరు నరకంలో మీరు వండ్లే పర్లేకండి నేను మాత్రం వెళ్తా అంటే ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే అగ్నిగుండం అంటే ఆయనకి సింపుల్గా ఉంది ఏముంది సింపుల్గా ఉంది ఈ రోజుల్లో ఎండలకి అట్లా ఉంది ఇప్పుడు మన కాయిగా ఉందా దడదడగడబడి కూలింగ్ వాటర్ కొండలో నీళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్ళు కూల్ డ్రింక్స్ దెప్పకి తీర దప్పికి తీరట్లా ఎన్ని నీళ్ళు తాగిన ఎండకి ఎలా ఉందో మనకి దప్పింది సరే సపోజ్ ఒక విషయం చెప్తా నేను మన పొయ్యి చెయ్యి చెయ్యి అనుకో కొంచెం కొంచెం టచ్ అయ్యి కాలిందనుకో మనం భరిస్తామా హాయిగా ఉండిద్దా అని నొప్పి భరిస్తావా లే భరించవా బా కాలిందమ్మా అయ్యా అని చెప్పి చెప్తాం ఒక అతనికి ఇలాగే గంజి నీళ్ళు పడితే ఏమైంది ఒళ్ళంతా వాసిపోయి ఏమైంది బొబ్బలు బొబ్బలు వచ్చి నువ్వు శరీరం అందు ఉండి నువ్వు భౌతిక సంబంధించిన గుండి ఎండకి నిప్పుకి బాధకి నువ్వు తట్టుకోలేకపోతున్నావే రేపు రోజు అగ్ని ఆరదు పురుగు రాదు రేపు రోజు నువ్వు అంటే అంత సిద్ధంగా అంత నీకు ఎంజాయ్గా ఉందంటరా ఎందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు అంటే నేను ఇంతే నువ్వు చెప్పేది నేను ఇంతే నేను ఆడతాను నేను పాడతాను నేను తిరుగుతాను తాగుతాను అభిచారం చేస్తాను నా ఇష్టానుసారం జరుగుతా చేస్తా తిరుగుతా నాకు కుదిరినప్పుడే చర్చికి వస్తా నాకు నచ్చినప్పుడే వస్తా అని చెప్పి చాలామంది కఠినమైన మనసు వాత వేయని మనస్తత్వం ఏ మనస్తత్వం అది వాత వేయి వేయబడిన మనస్తత్వం కలిగి ఉంటారు వాళ్ళ కఠినం చేసుకుంటారు ఎంత బాధ రాని ఎంత దొక్కు రాని వాళ్ళ కుటుంబంలో శాపంగా మార్చబడని వాళ్ళ బెడ్లకు బాగా పోయి వాళ్ళు అప్పుడు బాలవని ఏ రీతికైనా వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నప్పుడు వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తారంటే కఠినం పరుచుకుంటారు అంటే ఏం పరుచుకుంటారు కఠినమైన మనస్తత్వం వస్తుంది వాక్యం వింటూనే ఉంటారు వాక్యాన్ని పాటిస్తూనే ఉంటారు వాక్యం వింటూనే ఉంటారు చర్చికి వెళ్తూనే ఉంటారు పాటలు పాడుతూనే ఉంటారు పరిచర్ చేస్తూనే ఉంటారు అన్ని చేస్తుంటారు కానీ వాళ్ళు వాక్యాన్ని ఫాలో అవ్వరు ఎందుకు తెలుసా కఠినమైన మనసు ఏ మనసు అది కఠినమైన మనసు లోబడిన మనసు అదే ఫరోకి అన్ని తెగుళ్ళు పొందుకున్నా కప్పల వర్షం గురించిన వాళ్ళకు వాటర్ లేకుండా ఆ ప్రాంతంలో నీళ్ళన్ని రక్తమయమైనా ఆయనకి మనసు మారల ఆ తెగులు వచ్చినప్పుడు వెంట వెన్నే మోసే అని పిలిపించండి రా తొందర ప్రార్థన చెప్పిండ్ర వాళ్ళు దేవునికి మొక్కనమని చెప్పండ్ర అంటే ఇంకా వాళ్ళు మంచిగా పంపిస్తారులే ఫరో పంపిస్తాడులే అని చెప్పి ఆ మోసే అహ్రోని వచ్చి గొప్ప గొప్పని ఎత్తుకుంటూ వచ్చి దేవునికి మరపెట్టయ్యా ఈ తెగులు తీసేయ్యా ఈ మనిషి మారాడయ్యా ఈ మనిషి కఠినమైన మనిషి పోయిందయ్యా అని చెప్పి వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తే ఆ శావుకులు ప్రార్థన చేసిన తర్వాత ఆ తెగులు పోయిన తర్వాత ఇంకా నార్మల్ మళ్ళీ నార్మల్ మళ్ళీ కఠినమైన మనసు నేను పంపిను ఎవరిని ఇస్రాయిల ప్రజల్ని నేను పంపిను నేను ఇంతే నేను అలాగే అంటా యహోవా ఎవడు యహోవా ఎవడు అని చెప్పి అంటూనే ఉంటాడు మా తన మనసుని కఠినపరుచుకున్నాడు తన జీవితంలో ఎన్నో అపాయాలు పొందుకొని లాస్ట్కి తన కుమారుణ్ణి తన కుమారుని ఏం చేసుకున్నాడు చంపివేసుకున్నాడు తన కఠినమైన మనసుతో చాలామంది కఠినమైన మనసు రాళ్ళులాగా వాళ్ళ హృదయాలు అలాగే ఉంటే కరిగిపోయే మనసులు ఎవరు కూడా ఈ రోజుల్లో లేకపో లేవు మన హెబ్రిలు పత్రిక హెబ్రి పత్రిక మూడో అధ్యాయం పదమూడవచ్చు పత్రిక అధ్యాయం వచ్చిన నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకున్న కూడని ఆయన చెప్పాను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనో పరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి ఏముంది అక్కడ పాపం వల్ల ఏముంది వాళ్ళు ఏం చేస్తారంట ఒక భ్రమలో ఉంటారంట భ్రమలో దేవుని శబ్దం ఇప్పుడు వినిపిస్తున్నప్పుడు మన హృదయాలు ఏమవ్వాలి కరగాలి కఠినమైన మనిషి ఉండకూడదు ఆయన శబ్దం ఏంటంటే ఆయన కోపం వస్తుందంట నువ్వు ఎన్నాళ్ళు మాక్కి వింటున్నావు ఎన్నాళ్ళు ప్రార్థన చేస్తున్నారు సావుకులు నీ గురించి నీవెన్నాళ్ళు నేను హెచ్చరికలు పంపిస్తున్నాను తెగుళ్ళు పంపిస్తున్నాను ఇంకెన్నాళ్ళు నువ్వు మారుకుని ఉంటావు ఈ కఠినమైన మనసుని నాకు ఎలా అనిపిస్తుంది అంటే కోపం తెలుస్తుంది దేవునికి ఏం తెప్పిస్తుంది కోపం నువ్వు ఎన్నాళ్ళు మారుకుని ఉంటావు నీ హృదయాన్ని ఎన్నాళ్ళు నువ్వు కఠినం చేసుకొని ఉంటావు నువ్వు ఇష్టానుసారంగా ఎలా ఎన్నాళ్ళు నువ్వు నడుస్తూ ఉంటావు నువ్వు ఆత్మీయ జీవితంలో బలపడుకుని ఎన్నాళ్ళు ఉంటావు ఈ కఠినమైన మనసు వల్ల నాకు ఏమొస్తుంది అయ్యా అంటే కోపం వస్తుందంట అంటోవా దేవుడికి యేసుక్రీస్తుకి ఏమొస్తుంది కోపం వస్తుంది ఫరో ఏం చేశాడు ఫరో కోపం తెప్పించాడు దేవుడికి ఏం తెప్పించాడు కోపం తెప్పించాడు గనికే లాస్ట్లో ఒక తెగులు వల్ల తన కుమారుని పాగొట్టుకున్నాడు వాడిగా అయ్యాడు తన కుమారుని పాగొట్టుకున్నదే కాకుండా తనకున్న ప్రజలందరూ సైనికులందరినీ సముద్రంలో ఏమయ్యారు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు ఒక్కడగా నిలిచిపోయాడు ఎవరు తెలుసా బర్రో ఎందుకు కఠినమైన మనసు ఏ మనసు కఠినమైన మనసు అరే ఎందుకు నా నువ్వు జీవితాన్ని మార్చుకోరా ఎన్నాళ్ళు నువ్వు కఠినంగా ఉంటావు ఎన్నాళ్ళు దేవుని సన్నిధికి రాకుండా ఉంటావు ఎన్నాళ్ళు నువ్వు దేవునికి భయపడుకుని ఉంటావు ఎన్నాళ్ళుగా నువ్వు దేవునికి లోపడుకుని ఉంటావు ఎందుకమ్మా ఎందుకయ్యా అంటే నేను ఇంతే నేను చేసేది ఇంతే నా ఇష్టం వచ్చినప్పుడే వస్తా నా ఇష్టం వచ్చినప్పుడు పోతా నా ఇష్టం బైబుల్ చదువుతా నా ఇష్టం వచ్చినప్పుడే బైబుల్ వాక్యాన్ని పాటిస్తా అని చెప్పి అంటారు సమయాన్ని సమయాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు ఉపయోగించుకోకుండా పోగొట్టుకుంటున్నారు ఫరో అదే చేశాడు ఆ సమయమున ఆ సమయం ఏం చేశాడు ఫరో తన కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు దేవునికి కోపం వస్తుందంట కఠినమైన హెచ్చరికలు పంపుతాడు సేవకుల ద్వారా లేకపోతే నీకు చిన్న చిన్న వ్యాధుల ద్వారా చిన్న చిన్న సమస్యల ద్వారా చిన్న 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 ప్రాబ్లమ్స్ ద్వారాగా చిన్న చిన్న అపాయాలు ద్వారాగా నీకు హెచ్చరేకులు పంపుతాడు దానికి నువ్వు మారకపోతే సేవకుల ద్వారా వాక్యం ద్వారా హెచ్చరేకులు పంపినప్పుడు నువ్వు లోబడకుండా నీ కఠినమైన మనసు నువ్వు పెట్టుకున్నావంటే రేపు రోజు నీకు పెద్ద అపాయం రాబోతుంది నువ్వు అంత దాకా ఎవరు కూడా మనం పోకూడదు కఠినమైన మనసుని తీసివేసుకొని ఒక మంచి మనసు హృదయం కరిగిపోయే మనసుని మనం విరిగి నలిగిన హృదయం దావిదు భక్తుడు ప్రార్థన చేస్తాడు అయ్యా విరిగి నలిగిన హృదయంతో నేను ప్రార్థన చేస్తున్నానని ఎందుకు ఎందుకు చేయాలి ఏం అవసరం వచ్చింది విరిగి నలిగిన హృదయంతో కఠినంగా చేయొచ్చుగా దావిదు ఎందుకు చేయలేదు అంటారు ఇరిగి నలి ఇరిగి నలి కన్నీళ్లు కార్చి ఆయన కన్నీళ్లు కార్చితే పరుపు తేలినంతగా మర్చిపోయింది దేనికి తెలుసా ఆయన హృదయం కఠినమైన మనసు పెట్టుకోలే కఠినమైన హృదయం పెట్టుకోలే రాయి లాంటి మనసు పెట్టుకోవాలా చాలామంది రాయిలాగా ఉంటారు వాళ్ళ హృదయాలు ఎంతమంది చెప్పినా ఎన్ని తెగుళ్ళు వచ్చినా వాళ్ళ ఇంట్లో ఎన్ని శాపాలు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కటి 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 దిగజారి స్థితిలో ఉన్న వాళ్ళు మారరు ఎందుకయ్యా అంటే ఫరోలాంటి కఠినమైన మనసు వాళ్ళకు ఉంటుంది కనుక వాళ్ళ జీవితాల్ని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ హృదయాన్ని వాళ్ళు పోగొట్టుకుని దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ కఠినమైన మనసు పెట్టుకుంటే దేవుడు కోపం వస్తుంది ఈ రోజుల్లో ఇక్కడ కూర్చున్నా నేను కానీ నువ్వు కానీ ఎవరి ఏ మనసు ఉండాలి మనకి ఈ సమయం మనం పోగొట్టుకునే మనుషులుగా మనం ఉండకూడదు సమయాన్ని ఉపయోగించుకోవాలి నీకు సమయం దొరికిందా ప్రార్థన చెయ్యి సమయం జరిగిందిలే సమయం వేస్ట్ అని అంటుంది సిస్టరు పెద్దాగ నేను ప్రార్థన చేయాలంటే కాదు నీ పని చేసినంత నువ్వు చేసి త్వర త్వరగా నీ పనులు ముగించుకొని దేవునికి ఇంపార్టెంట్ నువ్వు ఇవ్వాలి రక్షణ లేని వాళ్ళ రక్షణ ఈ రోజే తీసుకోవాలి ఈ క్షణంలో ఒక తీర్మానం చేసుకోవాలి ఆ బిడ్డ ఆ యమనస్తుడు ఒక తీర్మానం చేసుకున్న తర్వాత ఈ క్రికెట్ మ్యాచ్కి తన టయ్యాన్ని టయ్యాన్ని ఉపయోగించుకున్నాడు కనుక తన ప్రాణాలు బాగొట్టుకున్నాడు అయ్యాడు ఇలా మనం యూట్యూబ్లో చూసిన ఎక్కడ చూసినా ఎలా అనగా జరుగుతున్నాయి మనకి కఠినమైన మనసు మనకు ఉండకూడదు రెండో సమయాల గ్రంథం రెండో సమయాల గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి నుంచి అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ కీలాదుకి ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయుదుము మాతో నిబంధన చేయమని నాహాశతో అనిది ఇస్రాయేలీలు అందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఓడదీయు ఓడదీయుదునని మీ సమయంలో గ్రంథం పదకొండు అధ్యాయం మొదట్ నుంచి వసంతకాలమున వసంతకాలమున బయలుదేరు సమయమున రాజులు యుద్ధముకు బయలుదేరు సమయమున దావి యోవాపును అతని వారిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి చాలు 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 మనం మొదటికి ఏం చదివామంటే రాజులందరూ వసంత కాలం రాజులందరూ యుద్ధముకు వెళ్లిన సమయమునా దావి భక్తుడి అంటే వసంతకాలం వసంతకాలం అంటే ఏంటి వర్షాలు మంచు కురవని టైం అది ఇంకా వాళ్ళ యుద్ధాలు మంచిగా జో యుద్ధాలు భయంకరంగా జరిగే సమయం అది వర్షాలు వచ్చి ఆటంక పరుస్తుంది అని వసంతకాల సమయంలో యుద్ధం జరిగే సమయంలో దావిదీ భక్తుడు అక్కడ ఎక్కడున్నాడు రెస్ట్ తీసుకుంటున్నాడు అంటే ఏం తీసుకుంటున్నాడా రెస్ట్ యుద్ధానికి వెళ్ళిన సమయమున ప్రజలందరిని పంపించి అతను ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఇంటి అంటే కింద వచ్చినాడో మనం చదివితే నిద్రపోయి పడుకొని డామా మీద మిద్దె ఎక్కి చూస్తున్నాడంట చూసిన తర్వాత బాగున్నాడా తన సమయాన్ని ఏం చేశాడు మిద్దె మీద ఎక్కి ఏం చేశాడు తన సమయాన్ని తన శరీరం ఎలా కోరుకుందో అలా జీవించాడు పాపం చేశాడు ఏం చేశాడు పాపం చేశాడు పాపం చేసిన వాడుగా మార్చబడ్డాడు యుద్ధానికి బయలుదేరకుండా సైనికులతో యుద్ధానికి బయలుదేరకుండా పాపం చేసిన వాడుగా మనం ఆ సమయంలో ఆ సమయంలో దావీది ఎక్కడున్నాడు వసంతకాలంలో ఎక్కడ ఎక్కడున్నాడు అయ్యి అంటే యుద్ధానికి బయలుదేరి ఎలా ఇంట్లోనే ఉన్నాడు యుద్ధానికి మనం యుద్ధం ఏంటేంటి క్రైస్తులు అనబడబడుతున్న మనము క్రైస్తులు అనబడుతున్న మనము విశ్వాసులు అనబడుతున్న మనం మనం యుద్ధానికి ఏమవ్వాలి సిద్ధం అవ్వాలి యుద్ధం అనగా ఏంటి దేవుని సన్నిధికి ఏంటి దేవుని సన్నిధికి యుద్ధమానికి యుద్ధం అంటే ఏంటి వారం రోజులు ఆరు రోజులు వర్క్ చేసుకుని ఏడో రోజు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు గణం మనం చూస్తే ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు దేవుడి సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించాలని ఆయన స్తుతించాలని కోరుకున్నాడు మనం ఎక్కడికి వెళ్తాం యుద్ధానికి పనికి వెళ్తున్నామా ఆదివారం పార్థం స్టార్ట్ అయితే తొందర తొందరగా బట్టలు ఉత్తుకొని తొందరగా గిన్నెలు కడుక్కొని తొందర వాళ్ళకి కలిగింది వర్క్ చేసుకొని మాసం గొర్రెలు తెచ్చుకొని వండుకొని మటన్ చికెన్ తెచ్చి వండుకొని వాళ్ళిద్దాం వాళ్ళ పని ముగించుకొని తర్వాత లాస్ట్గా ముగించే టైంలో ఇంకప్పుడు త్వర త్వరగా వెళ్ళి ముసుకేసుకొని అయ్యాయ నన్ను దీవించయ్యా నన్ను ఆశ్రవించాయా నన్ను కాపాడయ్యా నీ దేవతతో నాకు కంచివేయ్యా అంటే ఎట్లా నువ్వు వ్యర్థానికి వెళ్ళా వెళ్తున్నప్పుడు నువ్వు కరెక్ట్గా వెళ్ళాలా లేదా నువ్వు అన్ని సిద్ధం చేసుకుని వెళ్ళాలి అవునా కదా ఇప్పుడు మనం వ్యాపారానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూర్చుని వాళ్ళు చాలా మంది వ్యాపారానికి వెళ్తారు వ్యాపారం జోరు జోరుగా సాగుతుంది అనుకో మంచిగా పలానా ప్రాంతంలో వ్యాపారాలు అవుతున్నాయిరా రా పలానా ప్రాంతాలు మంచి వ్యాపారాలు అవుతున్నాయమ్మా మనం ఈ టైమే ఈ వసంతకాలమే మనం యుద్ధానికి స్టార్ట్ అవ్వాలి పనికి పోవాలి ఈ నాలుగు రోజులు సంపాదించుకునేది రేపు రోజు మరి వర్షాలు పడితే మన సంపాదన ఉండదు అని చెప్పి మనం ఏం చేస్తాం నాలుగింటికి లేస్తాం ఎన్నింటికి చెప్పండి అందరు నాలుగింటికి లేస్తాం నాలుగిం ఐదుగురు మంది పిల్లలు పిల్లలున్నా ఇద్దరు పిల్లలున్నా నాలుగింటికి లేసి మనం ఏం చేస్తాం యుద్ధానికి రెడీ అవుతామా లేదా త్వర త్వరగా ఆ రైస్ వండి త్వర త్వరగా నువ్వు తిని నువ్వు పళ్ళు గడిగి నువ్వన్నీ సమ్ అన్ని సరి చేసుకొని నీ బెడ్ పెడితే పెడితే లేకపోతే లేదు నువ్వు యుద్ధానికి బయలుదేరి సంచి అంత తీసుకొని కావాల్సిన వస్తువులు తీసుకొని నువ్వు వెళ్తావు ఆ సమయాన్ని దేవుడికి ఇచ్చే సమయం నువ్వేం ఏం చేసుకుంటున్నావు యుద్ధానికి వెళ్తావు యుద్ధం అంటే ఏంటి దేవుని సన్నిధిని మనం పోగొట్టుకొని వ్యాపారాలని అయ్యని ఇవని కూలిపనులని అవే అని చెప్పి మనం వెళ్తున్నామే యుద్ధానికి వెళ్ళకుండా రేపు రోజు మనకు ఆశీర్వాదాలు రావాలంటే దీవినకరంగా మనం ఉండాలంటే ఎలా ఎలా మార్చబడతాం ఎలా ఆశీర్వదించబడతాం మనం నీ నీ పనుల మీద నీకు అనుకున్న సమయం మీద నువ్వు వెళుతున్నావే కానీ ఆ రోజు పని చేసుకుంటున్నా వేడో రోజు కూడా దేవునికి గీయకుండా దేవుని సన్నిధికి వెళ్ళకుండా దేవుని స్థుతించకుండా ఆరాధించకుండా మోకరించి నువ్వు కన్నీళ్ళు కారవకుండా నువ్వయ్యా నాకు ఇంత బ్రతుకునిచ్చావు నాకు ఇంత ఎంత దాన్ని ఇచ్చావు నేను ఈ రకంగా నేను ఆశ్వించబడ్డానంటే అది నీ కృపే కదా నిన్ను స్థుతిస్తున్నానయ్యా నిన్ను ఆరాధిస్తున్నా అని చెప్పి ఆయన ధ్యానించకుండా మనం ఎక్కడికి వెళ్తున్నాం దేవునికి రావాల్సిన సమయంలో మనం ఎక్కడికి వెళ్తున్నాం దేవుని సన్నిధికి రావాల్సిన సమయంలో మన యుద్ధాల మీద వెళుతున్నాం ఎవరిద్దాల మీద మన యుద్ధాల మీద మన పనుబాటుల మీద మన సంతోషంగా ఉండటానికి మన ఏదైనా పేరెంటాలో వస్తే ఏదైనా పెళ్ళిళ్ళు వస్తే ఆ సమయానికి నీ సమయం కేటాయిస్తావు కానీ దేవుని సన్నిధి ఏ రోజు కేటాయించావా ఒక షెషులు ఇలాగే మంచిగా దేవుని సన్నిధికి వస్తా వస్తూ నోడిది కొన్నాళ్ళ తర్వాత దేవుని సన్నిధికి రావట్లా రాకపోయేసరికి నేను ఒకసారి ఇష్టం కానీ దేవుని గృహాలు దర్శించడానికి కానీ వెళ్ళా అక్క ఆరు నెల నుంచి నువ్వు ఆరాధనకి రావట్లేదు ఎందు అని చెప్పంటే అమ్మ ఈ మధ్య బాగా బిజీ వర్క్ వచ్చిందమ్మా ఏ వర్క్ బిజీ వర్క్ బిజీ వర్క్లో ఉందమ్మా రోజుకొచ్చి తొమ్మిది వందలు ఎనిమిది వందలు వస్తున్నాయి అమ్మా పరికి పత్తికి వెళ్తంటే ఏం పత్తికే పరిగి పత్తికి వెళ్తుంటే ఉదయాన్నే లేసి ఉదయాన్నే లేచి వెళ్ళిపోవాలమ్మా మళ్ళీ నేను వెళ్ళకపోతే వాళ్ళు తిడతారమ్మో వెళ్ళాలమ్మా అక్క అని చెప్పాను అదేందంటే ఆ రోజు నువ్వు మంచిగా పని చేసుకుంటున్నావు నీ పనిబాటులో నీ సమయాన్ని కేటాయించుకుంటున్నావు కదా మరి దేవుడు చెప్పాడు కదా ఆరు ఏడో రోజు దేవుని సన్నిధికి రావాలని నీకు ఎన్ని పనులున్నా నీకు ఎన్ని బాధ్యతలున్నా నువ్వు దేవుని స్థుతించాలని ఒక ఆజ్ఞ మనకు దేవుడు ఇచ్చాడు కనుక నువ్వు అది ఉపయోగించుకోవట్లేదు ఎందుకంటే ఈ నాలుగు రోజులేకమ్మా ఈ నాలుగు రోజులే అక్క ఈ నాలుగు రోజులే కదా తొమ్మిది వందలు ఎనిమిది వందలు యాణించకమ్మానికి అని చెప్పాను అంట తర్వాత నెల తర్వాత దేవుని సన్నిధికి వచ్చింది దేవుని సన్నిధికి వచ్చి ఒకటే ఏడుస్తుంది ఒకటే ఏడుస్తుంది అన్నయ్య ప్రార్థనలు చేస్తుంటే ప్రార్థన చేస్తుంటే తర్వాత నా దగ్గరికి వచ్చింది నా దగ్గర ఏమైనా ఏమైంది అక్క ఒకటే ఏడుస్తుంది ఏమైంది అక్క అంటే నేను సంపాదించుకున్నంత బంగారం చేయించుకున్నానమ్మా నేను ఏం చేయించుకున్నా నాన్న తాడ ఏదో చేయించుకుంటారని లేడీస్ నాన్న తాడ చేయించుకున్నాను నాన్న తాడ చేయించుకొని ఆ ఎండలకు బయట కొడుకున్నాను నేను తాళం వేయటం మర్చిపోయాను ఉదయాన్నే వెళ్ళాలే నిద్ర వచ్చేసింది తాళం వేటి మర్చిపోయేసరికి బీరువాలు పగలగొట్టి నా తాడు నా పిల్లల పట్టీలు చెవులు మాత్రం తీసుకుని వెళ్ళిపోయారమ్మా అమ్మ వస్తాయి తిరిగి ఎవరు తీసుకెళ్ళారు అక్క అంటే దొంగలు తీసుకెళ్ళారు ఎవరు తీసుకెళ్ళారు దొంగలు తీసుకు తన సంపాదన దొంగలకు అప్పు చెప్పింది ఎవరికి అప్పు చెప్పింది దొంగల చేతిలో మంచిగా ఉదయాన్ని యుద్ధానికి బయలుదేరి ఉదయాన్నే పత్తికెళ్ళి వెళ్ళి ఉదయాన్నే కష్టం కష్టపడి సంపాదించిన నాన్నతాడు ఎవరు తీసుకెళ్లారు దొంగలు తీసుకెళ్లారు కప్ప చెప్పుకుంది తన సమయాన్ని తన బంగారాన్ని తన డబ్బుని దేవుడు ఏమ ఆజ్ఞాపిస్తున్నాడు తెలుసా ఏడో రోజు నన్ను ఆరాధించండి ఏ రోజు ఏడో రోజు నన్ను ఆరాధించండి స్తుంచండి నన్ను గనపరచండి యుద్ధానికి బయలుదేరాలి మనం ఎక్కడ బయలుదేరాలి యుద్ధానికి యుద్ధానికి బయలుదేరమంటే కత్తులతో కటారాలతో కాదు ఏంటి కట్టులతో కటారాలతో బయలుదేరమని వాళ్ళని పట్టమని వాళ్ళని సంపమని కాదు నేను చెప్పేది యుద్ధమనిగా ఏంటంటే నువ్వు గ్రంథం తీసుకొని బైబిల్ తీసుకొని దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళి నువ్వు ఆరాధించాలి ఆయన్ని నువ్వు స్థితించాలి అని గనపరచాలి నాకు ఇంత బహుమానం ఇచ్చావు నా బిడ్డలు బాగున్నారు నా జీవితం బాగుంది నా భర్త బాగున్నాడు నా భార్య బాగుంది నా కుటుంబం ఆస్వాదించబడిందంటే అంటే అది నీ కృపేణయ్యా అని చెప్పి స్థుతులు అర్పించాలి మనం మన ఘనపరచాలి ఆ యుద్ధానికి పోకుండా దేవుని సన్నిధి యుద్ధానికి పోకుండా దేవుని పరిచర్యకి పోకుండా దేవుని ఇచ్చిన సమయాన్ని కేటాయించుకోకుండా దేవుని సేవ చేయకుండా దేవుని పరిచర్ చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకాలని నువ్వు భౌతిక సంబంధం నువ్వు బ్రతకాలని ఈ లోక సంబంధం నడుస్తున్నావే నీకు ఎలా వస్తుంది ఆశీర్వాదాలు నీకు ఎలా వస్తుంది దీవెనికరలు దావిది చేసిన తప్పేంటో తెలుసా వసంతకాలంలో ఆయన యుద్ధం చేయాల్సిన సమయంలో ఏం చేశాడంటే పడుకున్నాడంట పడుకొని ఏం చేశాడు మిద్దు మీద తిరుగుతున్నాడు ఎట్ట జరుగుతున్నా యుద్ధమని ఆ క్షణమే ఆయనకి పాపం హృదయం ఏర్పడింది ఒక స్త్రీని తెచ్చుకొని పాపం చేసిన తర్వాత ఆ పాపని కప్పిపుచ్చటానికి ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చటానికి పాపం 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 పెంచుకుంటూ పోయాడు సంవత్సరం వన్ ఇయర్ సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళాడు ఆయన జీవితం చూస్తే ఎన్నో అపాయకరమైన సందేశాలు వచ్చినాయి తన కుమారులే తన కుమారులే తన ఎదుట టెంట్లు వేసి టెంట్లు వేసి బిల్డింగ్ డాబం మీద వ్యభిచారం చేశారంట దేనికి తెలుసా తండ్రి ఏ ఏ ఎలా నడిచాడు తండ్రి తండ్రిని చూశారు చాలామంది పిల్లలను పెంచుకునేటప్పుడు వాళ్ళ ముందే ఆడటం వాళ్ళ ముందే సిగరెట్లు తాగటం వాళ్ళ ముందే తాగటం వాళ్ళ ముందే భార్యను కొట్టడం వాళ్ళ ముందే భర్తను తిట్టడం ఈ చేస్తున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు తెలుసా అవన్నీ వాళ్ళ మనసులోకి వెళ్ళిపోతుంటాయి మా డాడీ ఇలా చేస్తున్నాడు మా మమ్మీ ఇలా చేస్తుంది దావిదిని చూశారు తన కుమారులు అప్షాలము కానీ ఇంకో వ్యక్తి కానీ తన కుమారులు చూసి తన తండ్రిని చూసి ఏమయ్యారు వాళ్ళు పాపం పాపం చేశారు సంవత్సరం దాకా దేవుని దగ్గర అబ్బో భయంకరమైన అపాయాలు భయంకరమైన అనేకమైన యుద్ధాలు వచ్చినాయి దావిది మీదకి దేనికి తెలుసా యుద్ధం చేయాల్సిన టైంలో యుద్ధం చేయకుండా మరపెట్టాల్సిన టైంలో దేవునికి మరపెట్టకుండా మాకరించాల్సిన టైంలో మాకరించకుండా ఆయన దగ్గర ప్రార్థన చేయాల్సింది ప్రార్థించకుండా వాకింగ్ చదువుకోవాల్సిన టైంలో ఆయన వాకింగ్ చదువుకోకుండా ఏం చేశాడు అయ్యా ఏం చేశాడమ్మా అంటే నిద్రపోతున్నాడు అంట నిద్రపోయి పాపం చేసిన వాడిగా మిగిలిపోయాడు తన తండ్రి చేసిన తప్పుకి తన కుమారులు కూడా తనలాగే తప్పులు చేశారు తనలాగే పాపం చేశారు ఒక తాతగారు ఇట్లాగే మంచి మీద బాగా ఎండగా ఉందని బయట పడుకునేసరికి చుట్ట కాల్చుకొని బాగా తాగుతున్నాడు అంట ఏం తాగుతున్నాడు చుట్ట చుట్టగాలు తన మనవడు ఒక ఆరు సంవత్సరాలు ఏడు ఉన్న వాళ్ళ మనవడు తాతయ్యత అయితే రోజు తాగుతున్నావు నేను రోజు చూస్తున్నాను చుట్ట బాగా చుడుతున్నావు చుట్ట బాగా చుట్టి రోజు తాగుతున్నావు ఏం తాతయ్య నువ్వు రోజు తాగేది తాగితే బాగుంటుందా తీగా ఉంటుందా చప్పగా అని ఆ పిల్లోడు అడిగితే ఆ తాతగారు చెప్తాడంట అయ్యా మనవడా నేను ఇది తాగితే నాకు అన్నవరిగిద్దయ్యా అన్నాడు అన్నం అన్న అంట ఏం చెప్తున్నాడు పిల్లోడికి అతను చేసే తప్పు పిల్లడికి ఏం చెబుతున్నాడు అన్నం వరిగిద్ది అన్నం వరిగిద్దంట చుట్టూ తాగితే ఏమైంది అన్నం వరిగిద్ద కిడ్నీలు అరిగిపోతున్నాయి ఆయనకి తెలీదు ఏం తెలీదు కిడ్నీలు లివరు గుండె అరిగిపోతా నేను తనకు తెలీదు తన మనవడికి ఏమైంది చెప్తున్నాడు అంటే అన్న తాగుతున్నాను మనవడా అని రేపు రోజు ఆడ పిల్ల పెద్ద అయిన తర్వాత వాడు తాగుతున్నాడు చొట్లో తాగుతున్నాడు ఎందుకు తాగుతున్నారు రా పిల్లని బిడ్డలు ఆడబడేసి చొట్లు తాగడం తాగుబోతు జీవితం ఎందుకు జీవిస్తున్నారంటే తాతయ్య డాడీ మమ్మీ నాకు అన్నవరిగిద్దని ఏమరిగిద్దే అన్న అన్నవరిగిద్దని తాగుతున్నాను తాతయ్య సిగరెట్టు మంచిగా ఫ్రెష్గా ఉండాలని బ్రెయిన్ కైనీలు వేసుకుంటున్నాను తాతయ్య ఆ తాతకి చెప్తున్నాడు రివర్స్ అరే ఎందుకు నాకు ఎందుకు నన్ను తాగుతున్నా దేనికిరా ఎందుకు నా భార్య నుంచి కొడుతున్నావు ఎందుకురా స్థితి ఎందుకురా నీకు అని అంటే లే తాతయ్య నాకు తాగితే ఎనర్జీ వచ్చింది ఏమొచ్చింది ఎనర్జీ ఏం నేర్పాడ తాతయ్య ఏం నేర్పాడు ఒక బ్యాడ్ విషయాన్ని ఒక మంచి విషయం కాని విషయాన్ని అనే ఒక్క మాటకి ఆ పిల్లవాడు ఏమయ్యాడు చిన్న చిన్నగా ఎదిగి ఎదిగి అతను కూడా చెడిపోయి ఈ రోజుల తల్లిదండ్రులు అనబడుతున్న వాళ్ళు దేవుని బిడ్డలకి ఆ మాదిరిగా మాదిరిగా అగపడకుండా వాళ్ళు చేసే పాపాన్ని కప్పిపుచ్చుతూ వస్తారు ఏం చేస్తారు కప్పిపుచ్చుతా వస్తారు పాపం మీద పాపం పాపం మీద పాపం అబద్ధం మీద అబద్ధం ఇవన్నీ చూస్తారు గమనిస్తారు పిల్లలు నీ బిడ్డలో నీ బిడ్డలు గమనించిన తర్వాత నువ్వు ఇత్తావే ఇప్పుడు నువ్వు ఇత్తింది రేపొద్దున ఎవరికి వస్తారు నీ కుమారులు కుమార్తెలు వస్తారు దావిది విషయంలో అదే జరిగింది దావిది విషయంలో ఆయన వసంతకాలంలో యుద్ధానికి బయలుదేరకుండా దేవుని సన్నిధికి వెళ్లకుండా దేవుని ఆరాధించకుండా తన ఇష్టానుసారంగా ఉన్నాడు కానికే జీవించాడు కాని తన కుమారులు తన పోల్ తనని పోల్చుకొని నడిచారు కానికే పెద్ద పాపంగా పెద్ద పాపం ఒక దెబ్బ వలె మార్చబడింది ఒక చైన్కి మనం చైన్ వేసుకున్నప్పుడు లింకులు లింకులుగా ఉంటాయి ఉంటాయి ఉండవా లింకులు లింకులుగా లింకు లింకులుగా మార్చబడి తన పాపం వన్ ఇయర్ దాకా సంవత్సరం దాకా బాధపడుతూ దుఃఖపడుతూ అపాయాల మీద అపాయాలు తెగుళ్ళ మీద తెగులు వచ్చింది నరకం చూశాడు ఎవరు తెలుసా దావీదు యుద్ధానికి బయలుదేరే టైంలో బయలుదేర వెళ్లకుండా తనకి మంచి ఆరోగ్యంగా ఉండాలని చాలామంది దేవుని సన్నిధికి వెళ్తే నాకు నడువులు ఎత్తుకొని ఏం పోతాంలే నేను వెళ్ళానుగా నేను వెళ్ళాను ఈరోజు నిన్న నిన్న నా దీవిలో నాకు ఇప్పుడు ఉంటాయిలే నేను వెళ్ళలే ఏం పోతాంలే అని చెప్పంటారు నాకు మైండ్ ఏం బాగాలేదులే ఏం బాగాలేదు మైండ్ ఏం బాగాలేదు మంచి ఆలోచన ఏం లేదు తిక్క తిక్కగా ఉంది నేను రాని లాక్క అని చెప్పి వాళ్ళని పామంటారు వీళ్ళింట్లో పడుకొని సెల్ ఫోన్లో ఫేర్లు గేమ్స్ ఫేస్బుక్లు యూట్యూబ్లు వాట్సాప్లు యూట్యూబ్లు ఏదైతే భయంకర ఏదైనా బ్యాడ్ విషయాలు ఏదైనా వస్తే వాళ్ళు చూసి ఆనందపడుతుంటారు వాళ్ళ సమయాన్ని ఎక్కడ కేటాయించుకుంటున్నారు వాళ్ళ సమయాన్ని ఎక్కడ కేటాయించుకుంటున్నారు ఇంట్లో సెల్ ఫోన్లో కేటాయించుకుంటున్నారు ఏ నీకు బాగపతి దేవుని సన్నిధికి వెళ్ళు అన్న ఎక్కడ ప్రార్థన చేసింది ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు తన పెనెన్న తను విసిగించినప్పుడు తనను ఏలను పరిచినప్పుడు తను ఇబ్బంది పెట్టినప్పుడు తన ఆస్తి మంత్రాలే తన భర్త ఎంతగా ప్రేమిస్తాడు అన్నని తన భర్త ఎంతగా ఎంతగానో ప్రేమిస్తాడు కానీ తన భర్త ప్రేమ కూడా ఆమె చూసుకోకుండా నాకు ఇది ప్రేమ అవసరం లేదు నాకు మనుషుల ప్రేమ అవసరం లేదని చెప్పి హన్నా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిందే కనుక ఆ సక్కని కుమారుని సమీల ప్రవక్తని ఇచ్చాడు నీకు దుఃఖం వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా నీకు అప్పులు పాలైనా నీ వే స్థితిలో దిగజారిపోయే స్థితిలో నువ్వు ఉన్నా దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ఆయన ఆరాధించాలని అని గనపరచాలి నీ టైం వేస్ట్ కానీయకుండా మనుషుల దగ్గరికి వెళ్తే నీ దుఃఖాన్ని నీ బాధని నీ చింతని ఎవరు తీర్చలేరు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే కాసేపు వారికే ఎందుకంటే నీ ఓటు వాళ్ళకి కావాలి కనుక రేపు వాళ్ళ వాళ్ళకి గెలవాలి కనుక నువ్వు వాళ్ళ దగ్గరికి మాకు న్యాయం చేయ్యా మాకు అన్యాయం జరగకుండా చెయ్యి అంటే ఆ కాసేపు చెప్తారు ఓకే తర్వాత వదిలేస్తారు నిన్ను మనం వదిలేని దేవుడు ఎవరు ఏసుక్రీస్ హల్లే చెప్పడి గట్టిగా హలే లుయ్యా నీ కృప ఉంటే అంతే చాలయ్యా నీ కృప లేకపోతే బ్రతుకే దయ్యా నీ కృప ఉంటే అంతే జాలయ్యా నీ ఉపలేకపోతే బ్రతుకే యుద్ధానికి వెళ్ళిన సమయాన్ని ఆయన నేను చేసుకున్నాడు తన ఇష్టానుసారంగా నడిచాడు తన శరీరం ఏదైతే కోరుకుందో తన హృదయం ఏదైతే కోరుకుందో దాన్ని పొందుకున్నాడు అది పొందుకోవటం వల్ల బాగుపడినాడు అయ్యా అంటే బాగుపడింది లేదు అన్ని అపాయాలు కొని తెచ్చుకున్నాడు ఒకటో సమయాల గ్రంథం తరతరగా ముగిస్తున్న ఒకటో సమయాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదమూడవ చిన్న చదువుదాం ఒకటో సమయాల గ్రంథం తొమ్మిది అధ్యాయాన్ని పదమూడవ వచ్చిన ఊరిలోనికి పోయి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు మీరు అతన్ని కనుగొందురు అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు అతడు బలిని అర్పి ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము చేయుదురు మీరు ఎక్కిపోండి మీరు అతన్ని చూచుటకు ఇదే సమయం అని చెప్పి చూడటానికి సమయాలు ప్రవక్త ఎవరిని చూడటానికి ఎవరు చూస్తున్నారయ్యా అంటే సవులు గాడిదలు మేపుకునే టైంలో గాడులు తప్పిపోయినాయి సవులు పాత నిబంధనలు సవులు చూస్తే గాడుదలు తప్పిపోయినాయి బెన్యామేను గోత్రానికి సంబంధించిన వ్యక్తి సవులు గాడిదలు తప్పిపోతే గాడులు ఎత్తుకోమని తన తండ్రి చెప్తాడు అయ్యా గాడులు తప్పిపోయినాయి పనివారు తక్కువగా ఉన్నారు నువ్వు వెళ్ళి చూడయ్యా నువ్వు వెళ్ళి ఎత్తుకయ్యా అంటే సరే డాడీ అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు చూసారా సౌలు విషయం మనం చూస్తే మొదటగా ఆయన దేవుడికి మంచి వ్యక్తిగా అగ్గపడ్డాడు దేవుడు మంచి వ్యక్తిగా జీవించాడు తర్వాత ఆయన ఉన్నతమైన స్థానంలో ఆయనకి పరిపాలన వచ్చినప్పుడు రాజుగారు అయిన తర్వాత ఆయనకి ఏమొచ్చింది గర్విష్టాత్మ వచ్చింది ముందు ముందు వాళ్ళ మనం చదివితే సౌలు చాలా మంచివాడంట ఎవరు చాలా మంచివాడు గాడుని పోయాడు తండ్రి చెప్పిన మాటలు లోపడ్డాడయ్యా గాడులు తప్పిపోయినాయి గాడులు ఎత్తుకయ్యాను అంటే తన తండ్రికి లోబడ్డాడు ఈ రోజుల్లో తండ్రి తల్లి తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఎవరైనా పని చెప్తాయ్యా క్యాన్ మంచి నీళ్ళు నడులు నడు ఇప్పుడు ఆ పని చేసి వచ్చానంటే నేను ప్రీపేర్ అవ్వాలి డాడీ నేను ఫేస్బుక్ చూడాలి నేను కాసేపు మ్యాచ్ ఆడాలి కాసేపు క్రికెట్ ఆడాలని చెప్పి తన అయ్యా ఏం చేస్తారు తండ్రికి లోబడరు ఎవరు తల్లి పిల్లలు తల్లికి తల్లికి తండ్రికి లోబడే బిడ్డలుగా ఉన్నాయి కానీ సవులు తండ్రికి లోబడి ఆయన ఉన్నతమైన స్థానంగా ఉన్న ఆయన ఆస్తు మందికి యువరాజుగా ఉన్న సవులు గాడిని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు ఎవరు గాడిని ఎత్తుక్కుంటే ఆ ప్రాంతాల ప్రాంతాలు దేశాలు దేశాలు ఎతికాడు గాడుదలు అగపడలా అగపడిపోయేసరికి ఒక ఒక వ్యక్తిని అడిగారు పలానా కొండ మీద ఫలాన సమయలు ప్రవక్త ఉంటాడు ఆయన ఏదైతే చెప్పి ఏదైతే చెప్తాడో ఏదైతే ప్రార్థిస్తాడో ఏ మాట అయితే చెప్తాడో ప్రతిదీ జరిగిద్ది కానీ ఇప్పుడే ఇప్పుడే మీరు ఎక్కిపోండి ఇదే అనుకూల సమయం ఏం సమయం అనుకూల సమయం ఇప్పుడే మీరు ఎక్కి వెళ్ళిపోండి ఆ కొండ ఆ ప్రాంతం ఎక్కండి ఆ పర్వతం ఎక్కి వెళ్ళిపోండి తర్వాత సమయంలో ప్రవక్త మీకు అందడు మీకు దొరకడు ఆ శావుకుడు మీకు అందడు ఆయన మంచి వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఒక సమర్పణ కలిగిన వ్యక్తి ఆయన ఎత్తుక్కోండి మీరు వెళ్ళండి త్వర త్వరగా త్వర త్వరగా ఎక్కిపోండి ఇదే సమయం ఇదే సమయం ఇదే సమయం అన్నప్పుడు అప్పుడు సవులు బయలుదేరాడు బయలుదేరుతూ తన పని వాళ్ళతో మన దగ్గర ఏం బహుమానం లేదు కదా ఏం లేదు మంచి మనసు మంచి పాద వచ్చి మన సమీల గ్రంథం వచ్చిన వచ్చినా మనం చదివితే మంచి మనసు మనసు కలిగి ఉన్నాడు సవులు ప్రవక్తను మనం కలవోతున్నాం కదా మరి మన దగ్గర ఏం లేదు కదా బహుమానాలు ఈయటానికంటే తన పనివాడు అంటాడు నా దగ్గర ఒక పావుతూ పావు తులము ఎండి ఉంది ఇది ఇద్దాంలే ఇది ఇద్దాంలే అయ్యా అంటే ఇంకప్పుడు బయలుదేరాడు చాలామంది దేవుని సన్నిధికి వెళుతూ దేవుని మందిరానికి వెళుతూ దేవుని సేవకులు కలవటానికి వెళుతూ దేవుని సేవుకుల చేత ప్రార్థన చేయించుకుంటాకెళ్తూ ఎవరు గొడవ ఈ కలిగే మనసు ఎవరికి ఉండదు పిసనారితనం ఏంతనం పిసినారితనం సవులేమన్నాడు అతని గురించి తెలీదు ఆ ప్రవక్త గురించి తెలీదు మన మంచి ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాం కదా మన మంచి సావుకుడి దగ్గరికి వెళ్తున్నాం కదా ఆయనకి మంచి బహుమానం ఇవ్వటానికి మన దగ్గర ఏమీ లేదు కదా అయ్యా అంటే తన పక్కన పనివాడంటే నా కాడ పావుతులము వెండు ఉంది తీసుకెళ్ళి సావుకుడికి ఇద్దాంలే అని ఒక సిస్టర్ గారు ఇలాగే చాలా దూరం నుంచి వచ్చి అన్న ప్రార్థన చేయించుకుందాం సంవత్సరానికి ఒకసారి లేకపోతే రెండు మూడు నెలలకు వచ్చింది ప్రార్థన చేసుకుని దర్శం భాగం ఇచ్చి వెళ్దామని అన్నయ్య చేత ప్రార్థన చేయించుకుందామని అన్నయ్య చేయి మంచిదని మంచిగా మంచిగా ఆమె కార్యాలు చాలా పొందుకొని ఉంది మంచి సాగుడి దగ్గరికి వెళ్ళి సమర్పించుకుని సాగుడి దగ్గరికి వెళ్తే మంచి మేలు జరిగితే గుర్తించి సంవత్సరానికి సంవత్సరానికి ఒక తొమ్మిది నెలలకు రెండు మూడు నెలలకు వస్తుంది ఆమె జాబ్ చేస్తుంటుంది వచ్చి ఆమెకి మొత్త వస్తా చేతులు ఊపుకుంటు రాదు ఏం ఊపుకుంటు రాదు చేతులు ఊపుకుంటు రాదు ఫ్రూట్స్ కానీ స్వీట్లు కానీ దశంభాగం కానీ కానుకలు కానీ ఆ మొయ్యలేనంత తీసుకొచ్చింది ఏం తీసుకొచ్చింది మొయ్యలేనంత తీసుకొచ్చి అంటే నిన్ను ఎక్కమోసేవా అంటే ఏంటంటే సావుకుడికి పెడితేనమ్మా మేము దీవించబడతాం ఏం పడతాం సేవకులకు పెడితే మేము దీవించబడతా నాకు తెలుసమ్మా నేను వాక్యాన్ని ఫాలో అవుతానమ్మా వాక్యాన్ని నేను పాటిస్తానమ్మా నేను ఉపదేశం తెలుసమ్మా నాకు దేవుడు అంటే దేవుడు సేవకులంటే నాకు తెలుసమ్మా ఎవరికి ఏది పెడితే ఎవరికి ఏది ఇస్తే నాకు ఎంత ఆశీర్వాదమో నాకు ఎంత దీవుని నాకు తెలుసు అందుకే నమ్మ కష్టమైనా భారమైనా ఖర్చు అయినా ఇబ్బంది అయినా నేను దేవుని సేవకుడు ఇవ్వాల్సిందే అని చెప్పండి అంటే నీకు ఎంత మన గొప్ప మనసు అని చెప్పి నేను చాలా సంతోషపడ్డా ఎందుకు వచ్చిందావా చేతులు ఒప్పుకుంటూ వచ్చిందా సౌలు సౌలు ఏ ఎలాగెళ్ళాడు ఏదైనా మనం బహుమానం ఇవ్వాలి కదా అని చెప్పి గుర్తించి ఆయన మంచితనం సేవకులు పెట్టాలని ఒక మంచి మనసు అనం ఈ రోజుల్లో మా ఇంటికి వస్తే నాకేం చేస్తావు మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు పిస్తనారితనం ఎంత పిస్తనారితనం దేవునికి కానికి వేటు రాదు దేవునికి దర్శించాక వింటూ రాదు దేవుని సన్నిధికి ఏదైనా ఖర్చు పెడదామని రాదు దేవునికి ఏదో పరిచర్య తిరుగుతున్నాం కదా బండ్లు ఆయి పోపిద్దాం ఏమైందంటే ఒక వంద రూపాయలు ఆయిలు పోపిస్తే దేవుడు ఇంకా నాకు అంతకు మించి నాకు ఇస్తాడు అని చెప్పి ఊహించకుండా డబ్బులు ఎంత ఏ డబ్బులు వంద ఇయనా ఒక యాభై అని జబ్బి చాలామంది ఉంటారు మనోళ్ళు కాదు అనుకో చాలామంది నేను చూసిన చోట వాళ్ళ వాళ్ళక వాళ్ళ జేబుల్లో డబ్బులు పెడితే ఏదో ఏదో ధనం అంతా ఆస్తి అంతా మరి వాళ్ళకున్నదంతా వాళ్ళకే పెట్టేస్తున్నాడు ఫీల్ అయిపోయి ఖర్చు పెట్టే మనస్తత్వం ఉండదు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే శూన్యమిరాలు ఏం చేసింది గనురాలైన స్త్రీ శావుకుడి భోజనం పెట్టిందే కాకుండా తన ఇంటి మీద ఇల్లు కట్టి దీపస్తంభం మంచం ఇంకేం పెట్టింది బల్లా పేట పెట్టింది పెట్టిన తర్వాత దీవుని పొందుకుందా చెప్పాలి తెలిసిన వాళ్ళందరూ చెప్పాలి దీవుని పొందుకుందా దీవుని పోగొట్టుకుందా తన ఆస్తిని పోగొట్టుకుందా శావుకుడి పెట్టిన తన ఆస్తిని పోగొట్టుకుందా తనకున్నదంత బాగొట్టుకుందా తన ఆరోగ్యం బాగొట్టుకుందా తన భర్తను బాగొట్టుకుందా ఆ ఉన్న ఆమెకి దేవుడు ఒక ఫలాన్ని ఇచ్చాడు ఒక బిడ్డని ఇచ్చాడు బిడ్డ ఇచ్చి మళ్ళీ బిడ్డ చనిపోయిన తర్వాత కూడా దేవుడు బ్రతికించాడు దేనికి తెలుసా ఆమె పెట్టే గుణం ఉంది ఏం గుణం ఉంది పెట్టే గుణం శావుగునీళ్ళు తెలుసు గనుక శావుగునీళ్ళు తెలుసు దేవునికి పెడితే దేవుడు నన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అని గ్రహించిందే కనుక వచ్చిన అపాయాలు కూడా ఆమె బాగొట్టుకున్న మనిషికి మనం చూస్తున్నాం బైబుల్ గ్రంథంలో సౌలు కూడా అదే చేశాడు బహుమానం తీసుకెళ్ళాలి కదా ఇదే సమయం త్వర త్వరగా త్వర ఎక్కిపోయిన తర్వాత అప్పుడు స సమయాలు ప్రవక్తను కలిసిన తర్వాత అప్పుడు మొదటగా ఏమంటాడు తెలుసా తను అభిషేకించి అంటాడు నీ నీ గాడిదులు ఎప్పుడో నీ ఇంటికి పోయి పోయినాని అని ఏంటి నీ గాడుదులు నీ ఇంటికి ఎప్పుడో పోయి నీ నువ్వు వెళ్ళు క్షేమంగా వెళ్ళు కష్టమైన కొండెక్కాడు ఏం కొండెక్కాడు పర్వతం అనగా ఏంటి తెలుసా మనకు అప్పుడప్పుడు వస్తాయే శ్రమలు దేవుని పరిచయం చేసేటప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుని వాకి వింటున్నప్పుడు దేవుని సన్నిధికి వెళుతూ నీ పనిబాట్లని పక్కన పెట్టేసి దేవునికి నువ్వు కేటాయించుకుని వెళ్తున్నప్పుడు చిన్న చిన్న శ్రమలు చిన్న చిన్న బాధలు వస్తున్నప్పుడు నువ్వు కష్టాన్ని భరిస్తావే నీకున్నది ఖర్చు పెడతావే నీకున్న నీకున్న ఏదైతే కలిగింది నువ్వు ఖర్చు పెడతావే నీ బిడ్డలు కానీ నీ ధనం కానీ నీ ఆస్తిని ఏదైనా నువ్వు ఖర్చు పెడతావే ఆ ఖర్చు పెట్టిన దాని పక్కన 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 వాళ్ళు అంటారు దేవుని మందిరానికి అంతెందుకు ఆ గారి పెళ్ళా పిల్లలా భార్య పిల్లలా ఎందుకు ఆ పాస్టర్ గారు అంతకు పెడుతున్నావు అన్ని దశభాగాలు ఇస్తున్నావు దేనికి అన్ని కానుకలు ఇస్తున్నావు అని చెప్పి చిన్న చిన్నగా మనకి చిన్న శ్రమలు స్టార్ట్ అవుతాయి నీ భర్తకి చెప్పటమో నీ భార్యకి చెప్పటమో నీ కొడుకులకు చెప్పటమో నీ కూతురుకి చెప్పటమో వాళ్ళ ద్వారాగా నీ ఇంట్లో శ్రమలు వస్తాయి నువ్వు మందిరానికి వెళ్ళొద్దు దేవుని కానికీయద్దు దేవుని పరిచయం చేయొద్దు దేవుని సేవ నువ్వు చేయొద్దు ఏమొచ్చిందిరా నీకు దేవుని సేవకి వెళ్తే నీకేమిచ్చాడు రా నీకేమైందిరా నీకు నీకేం పట్టిందిరా నువ్వు పిల్లల్ని అందరిని వదిలేసి నువ్వు వెళ్తున్నావు నువ్వు పిల్లల్ని అందరిని వదిలి మేము ఏం పరిచయం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటారే నువ్వు ఆ కొండను పాకినట్టు ఆ కొండ ఎక్కావు కదా ఆ కొండ ఎక్కిన తర్వాత సమీర ప్రవక్త ఏమంటాడు దేవుడు ఏమంటాడంటే నువ్వెప్పుడో దీవెనలు పొందుకొని ఉన్నావు మనకు శ్రమలు వచ్చినప్పుడు మనకు బాధ వచ్చినప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు ఇతరులు మనం కాకుల్లా పొడుస్తారు చూసారా ఆ శ్రమలన్నీ అనుభవించి నువ్వు దేవుడి కోసం కష్టపడి నువ్వు పర్వతం ఎక్కుతావే దేవుని సన్నిధికి వెళ్తావే దేవుని సాగులు నువ్వు ఖర్చు పెడతావే దశభాగాలు కానుకలు కానీ నీ ప మొక్కబళ్ళు కానీ ఏదైతే నువ్వు ఇస్తావో కష్టపెట్టావో నువ్వు కష్టపడతావో అవన్నీ ఊరకేమి పావు ఓరక పావు దేవుడిని దీవిస్తాడు ఎప్పటికైనా నిన్ను మర్చిపోయే దేవుడైతే కాదు కొండ పాకారు వాళ్ళు కొండ ఎక్కారు మనం కొండ ఎక్కేటప్పుడు ఈజీగా ఎక్కుతామా లేక కష్టంగా ఎక్కుతామా అందరు చెప్పండి నేను ముగిస్తాను కష్టంగా ఎక్కుతామా ఈజీగా ఎక్కుతామా కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఈజీగా దిగుతామా కష్టంగా దిగుతామా ఈజీగా దిగుతా త్వర త్వరగా త్వర త్వరగా అవసరమైతే ఒక మా వ్యక్తిని నెట్టేసామనుకో కింద పడతాడా లేదా ఈజీగా పడిపోతాడు కింద ఉన్న మనిషిని పైకి నెడితే పోతాడా కొండ మీదకి చెప్పండి అందరు కొండ మీదకి పోతాడా ఇక్కడ పోరా అంటే పోతాడా గోడ మీదకే అక్కలేదు కొండ అనగా అంత భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు భయంకరమైన నిందలు వచ్చినప్పుడు నువ్వు కొండని ఈజీగా కష్టంగా కొంచెం ఎక్కితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీ కుటుంబాన్ని నిన్ను నీ ఫ్యామిలీని నీ నీ కులాస్తుల్ని నీ ఫ్యామిలీ మొత్తం దేవుడు దీవిస్తాడు నీ కలిగింది ఏదైతే ఉందో ప్రతిదాన్ని దీవిస్తాడు సౌనుకు చెప్పాడు సమీలు ప్రవక్త నువ్వు ఎప్పుడైతే కొండ త్వర త్వరగా ఎక్కావో ఈ సమయంలో ఎక్కావో నన్ను నన్ను ఎదుర్కొన్నావో ఆ సమయంలో నేను ఈ గాడుదులు నీ ప్రాంతానికి వెళ్ళిపోయినాయి నీ ఇంటికి వెళ్ళిపోయినాయి అని చెప్పి క్షేమంగాయలమని సౌరుని అంటాడు దీన్ని బట్టి మనకి అర్థం అవ్వాలి మనకి ఎంత కష్టమైనా ఎంత బాధపడినా దేవుని సేవలో కానీ పరిచర్యలో కానీ దేవుని సన్నిధికి రావడంలో కానీ ఏ విషయంలో నువ్వు బాధపడి కష్టపడినా ఆ కష్టాన్ని భరించి ఎదుర్కొని నువ్వు దేవునికి నువ్వు లోబడిని బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే దేవుని ఎప్పటికైనా దీవించి ఆశీర్వదిస్తాడు గుంటులు ఒక క్షిష్టగా లేదా తన కొడుకు అసలు భయంకరం నువ్వు దేనికి వెళ్తున్నావు మందిరానికి దేనికి వెళ్తున్నావు నువ్వు దేనికి వస్తున్నావు ఆ టైం పోయి ఈ టైం వస్తావు ఏం పరిచర్యా ఏందని చెప్పి ఆ తల్లి గారిని ఒకసారి కర్రలతో కూడా కొట్టిన రోజులు ఉన్నాయి ఆ ఒకటే మాట ఉంది నువ్వు కొట్టినా నువ్వు చంపినా నువ్వు ఏది చేసినా దేవుని పరిచర్య నేను చేయాలరా నేను తీర్మానం చేశానురా నేను ఆయన పరిచర్య చేయాలి నీకోసం కష్టపడ్డాను నీకు ఇల్లు కట్టాను నీకు ఆస్తులు రాశాను అంతస్తులు రాశాను నాకున్న సమయం మొత్తం నీ కోసం నీ బిడ్డల కోసం నీ భార్య కోసం అన్నిటికీ నా సమయాన్ని కేటాయించాను కదా నాకున్న సమయంలో నేను దేవుని ఆరాధించాలి నాకున్న సమయంలోనే సమయంలో నేను చేయాలి నాకున్న సమయంలో నేను దేవుని సేవ చేయాలి అనేక మందికి సువార్త అందించాలి సువార్త ప్రకటించి నా ఆత్మీయ తండ్రికి నేను అప్పచెప్పాలి అని తన కుమారుడుతంటే ఓ ఒకసారి ఒకసారి జుట్టుపట్టుకుని బాగా కొట్టాడు తర అన్ని బాధలు పడినా ఆమె దేవుని పరిచయం ఎప్పుడు కూడా మానలా ఇప్పుడు కూడా చేస్తుంది తర్వాత తన కుమారుడు మంచిగా మారి పొంది తన దా తాగుబోయే జీవితాన్ని విడిచిపెట్టి ఒక మంచి లైఫ్గా జీవిస్తున్నాడు తేనిక తెలుసా ఆమె అంత శ్రమ వచ్చినా కొండెక్కింది ఏమెక్కింది కొండెక్కింది గొప్ప పర్వతం ఎక్కింది కలిక కష్టమైన భారమైనా ఇప్పుడు సాక్ష్యం చెప్పగలుగుతుంది నా జీవితం దేవుడు గొప్ప కార్యం చేశాడు నా బిడ్డ మనసు మార్చాడని హెబ్రీ పేదరు ఒకటో పేదరు పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చిన చదువుదాం ఒకటో పేదరు పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చిన త్వర త్వర దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు దేవుడు తగిన సమయం హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఏమన్నాడు మనల్ని దీన మనసు ఏ మనసు దీన మనసు హెచ్చిస్తాడు మనల్ని ఎప్పుడు తెలుసా దీనమైన మనసు ఉన్నప్పుడు హెచ్చించే మైండ్ ఉందనుకో దేవుడు ఎలా హెచ్చిస్తాడు మనల్ని ఒక దీనమైన మనసు ఆయన ఎప్పటికైనా నీ అందున మేలు చేస్తాడు ఒకనాడు నాడు నిన్ను హెచ్చిస్తాడు నిన్ను హెచ్చించిన దాకా నువ్వు లోపడాలి నువ్వు కష్టపడాలి నువ్వు పర్వతాన్ని పాగుతూనే ఉండాలి తర్వాత తగిన ఖాళీ సమయం ఉంది ఆయనకి నచ్చినప్పుడు ఆయన టైం వచ్చినప్పుడు ఎవరు చెప్పినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత శ్రమలన్నీ వచ్చినా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతాడు టైం ఉంది టైం దేవుడు ఎన్నుకోవాలి మనల్ని మనుషులు ఎన్నుకుంటే మనుషులు ఎన్నుకుంటే మనం హెచ్చించబోవడం హెల్ చెప్పండి గట్టిగా హలే లుయ్యా మనుషులు ఎన్నుకుంటే మనం హెచ్చించబడలేం దేవుడు ఎన్నుకోవాలి ఎవరు ఎన్నుకోవాలి దేవుడు ఎన్నుకోవాలి ఎలా ఎన్నుకుంటాడు దేనమైన మనసు మనకు ఉన్నప్పుడు ఆయన చేతుల క్రింద ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం ఉన్నప్పుడు దేనమైన మనసు ఉంటుంది వాళ్ళని హెచ్చిస్తాడు హెచ్చించు ఆత్మ ఉన్న అట్లా హెచ్చిస్తాడు నేను నేనే ఉండాలి నేనే చేయాలి నేనే ఉండాలి నేనే చేయాలని అంటారే వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు పట్టించుకోడు ఓకే బ్రదర్ చేస్తున్నాడు సిస్టర్ చేస్తుంది ఏం పర్లేదు దేవుడు నాకు ఇచ్చే టైంలో దేవుడు నాకు ఇస్తాడు అని నువ్వు ప్రార్థించాయి అనుకోని రీతిలో కొన్ని వేల మందిలో నేను హెచ్చిస్తాడు దేవుడు పెద్ద సావుకుడు బ్రదర్ని చెప్పిన మాట వినలేదని చెప్పిన మాట వినలేదని పది వందల మంది సావుకుల మందిలో సూట్ కేజీ కొట్టాడంట నేను చెప్పింది నువ్వు వినలేదు ఎందురా అని బ్రదరు సావుకుడు మాట వినలేదని సూట్ కేజీ కొడితే ఆ గోడకి ఈ గోడకి ఆ గోడకు కొట్టుకుని బట్టలని కింద పోయింది అప్పుడు అప్పుడు ఆ అబ్బాయి అసనబడి నన్ను అంటాడా నన్ను చేస్తాడా నేను ఎన్ని చేస్తున్నాను ఎందుకు కష్టపడ్డాను అని చెప్పి ఏడిచి ఆ ఒకసారి కూర్చొని ఉంటే ఒక పెద్ద సిస్టర్ ఒక అధికారి సావుకుడి కింద ఒక అధికారి ఆమె పోయి ఇప్పుడు దేవుడు నిన్ను దిగ దేవుడు నిన్ను అవమానపరిచాడు లేదా సావుకుని దారుగా అవమానపరిచాడు రేపు రోజు ఇదే మీటింగ్స్లో ఇదే సన్నిధిలో ఇదే ఇదే రోజుల్లో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నువ్వు కనిపెట్టుండు అని చెప్పంటే ఆయన బలపరిచి ఆయనకి మంచి మాటలు చెప్పి అప్ప చూడమను చూడమని పార్కించోడము ఆయన బలపరిచి ఆయన ఖండించి దేవునికి ఉపదేశాన్ని అందించిన తర్వాత ఆయన హృదయం మార్చుకొని కరిగిపోయి అవును కదా నేను చేసిన తప్పే నేను దేవుని సేవనికి వ్యతిరేకంగా నడిచాను దేవుని సేవని నేను లోబడలేదు నేను చేసిన రైట్ కాదు రాంగ్ కదా ఆయన చెప్పింది చేయకుండా నా ఇష్టానుసారం చేశాను కదా నేను తప్పే కదని అప్పుడు ఆ సిస్టర్ గారు చెప్పిన తర్వాత ఆయనకి దీనమైన మనసు వచ్చింది ఏం మనసు వచ్చింది దీనమైన మనసు వచ్చింది తర్వాత అదే మీటింగ్స్లో కొన్ని లక్షల మంది ఉన్న మీటింగుల్లో రా బ్రదర్లు బ్రదర్ మీరు వాడు వస్తే నేను రిబ్బన్ కట్ చేస్తాను అన్నాడు చెప్పట్లు బట్టను గట్టిగా హలే నుయ్యా పనం బ్రదర్ని మీరు పేరు చెప్పకూడదు కానీ బ్రదర్ బ్రదర్ను మీరుండ అతను వస్తే నేను రిబ్బన్ కట్ చేస్తామని తన ఆత్మీయ తండ్రి పిలిచాడు ఓ లక్షల మంది ఎదురు చూశారు అతను మంచినీళ్లికి అని ఏదో పని మీద వెళ్ళాడు అతను వచ్చిన దాకా ఆ మీటింగ్ అలాగే ఆపేశాడు దేవుడు ఎచ్చిస్తే తెలుసా నిన్ను శిఖరాల మీద ఉంచుతాడు దేవుడు ఎచ్చిస్తే నీ మనుషులు ఎచ్చించారనుకో కొన్నాళ్ళు బాక్సుల మీదకో రేకుల మీదకో డాబాల మీద ఎక్కుతావు కొన్నాళ్ళు మంచిగానే ఉంటావు తర్వాత ఒక తన్నుదంతారు ఏందంటారు ఒక తన్నుదంతారు మనుషులు హెచ్చిస్తే దేవుడు హెచ్చించడానికి నీకు అంతే లేదు ఇంకా నువ్వు జీవిత కాలమంతా నువ్వు బ్రతికిన కాలం అంతా ఒక హెచ్చింపుగా నువ్వు బ్రతుకుతానే ఉంటావు ఒక ఆశీర్వాదంగా ఒక దీవెనికరంగా ఒక దీవునిలతో నింపబడి ఆయన బాహుబలం చేతుల కింద మన దీనత్వం మనం ఉంచి నాడే మనం హెచ్చింపబడతాం తగ్గించుకోవాలి తగ్గించుకున్న వాళ్ళు ఏమవుతారు హెచ్చింపబడతారు వాళ్ళు ఏమవుతారు తగ్గించబడతారు మన ఏకనా చూస్తున్నాం మన ఆత్మీతని చెప్తూనే ఉన్నాడు తగ్గించుకున్న వాళ్ళు ఏమవుతారు హెచ్చింపబడతారు ఎప్పటికైనా మనకు దీనత్వం మనసు కలగాలి దీనత్వం దేవుడు చూస్తాడు దావిది భక్తుని గొర్రెల దొడ్డులో ఉన్న దావిది భక్తుని దీనత్వం కానీ అతన్ని తీసుకొచ్చి తన అన్నదమ్ములు బలిష్ఠులు తన అన్నదమ్ములు యుద్ధం బలసాలు బలసాలుగా ఉన్నప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు తన అన్నదమ్ముల్ని కోరుకోలేదు కానీ దేవుడు గొర్రెల కాపరిగా ఉన్న దావిదిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు ఒక చక్రవర్తిగా ఒక రాజుగా ఉంచాడు దేనికి తెలుసా దీనత్వం ఉంది దీనోత్వం ఏ దేవుడిని హెచ్చించాడు ఈరోజు మనకి తగ్గింపు అనేది చాలా అవసరం తగ్గింపు లోబట్టం మంచి కనికర మనసు కఠినమైన మనసు ఉందనుకో దేవుడు కోపం వచ్చి మనల్ని ఏం చేస్తాడు ఫరోను ఏం చేశాడు కోపం వస్తే ఫరో ఏం చేశాడు తన కుటుంబీకుని నాశనం చేశాడు తన కుమార్ని పోగొట్టుకున్నాడు ఫరో దేనికి తెలుసా కఠినమైన మనసు ఉంది కనుక మనకు వస్తూనే ఉంటున్నాయి వ్యాధులు శ్రమ పడుతూనే ఉంటున్నాం బాధపడుతూనే ఉంటున్నాం కష్టపడుతూనే ఉంటున్నాం కఠినమైన మనసు ఎందుకని ఎందుకని అంటే వాళ్ళు రాళ్ళులా గుండెల్లాగా మార్చబడ్డాయి రాళ్ళు హృదయాల్లాగా మార్చబడ్డాయి ఈరోజు వాకి వింటున్న నీవు నీ రా నీ కఠినమైన మనసుని తీసివేసుకొని ఒక వెన్న లాంటి మనసుని ఉంచుకున్నావనుకో ఒక దీని అవ ఉందనుకో ఒక లోబడే మనసు అత్త నీళ్ళ ఉందనుకో నువ్వు వ్యానికి వ్యర్థానికంటే దేవుని సనికి నువ్వు నడిపింపబడి దేవుని నువ్వు సన్నిధి నువ్వు ఆరాధిస్తూ దేవుని గణపరిస్తే నిన్నేం చేస్తాడు దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఎందుకయ్యా నీకు అప్పులయి ఎందుకైనా నీకు వ్యాధి తగ్గట్లేదు ఎందుకమ్మా నీకు ఇలా ఉంది ఇలా ఉందని ఎందుకని అంటే నీకేముంది కఠినమైన మనసు ఉంది ఏముంది కఠినమైన నువ్వు మారట్లా తల్లిదండ్రులు చెప్పినా మారట్లా భార్య చెప్పినా మారట్లా భర్త చెప్పినా మాటలా సేవకుడు చెప్పినా మారట్లా తెగులు వచ్చినా మారట్లా తెగులు తెగులు దేవుని కృపను బట్టి మధ్య సేవకుడు ప్రార్థన చేయగా ఏదో మా పోయిందిలే అని తర్వాత మారు మనసు పొందుతాడా పొందడు నేను ఇంతే నేను చేసేది ఇంతే నాకు ఇష్టమైనప్పుడే వస్తా ఇష్టమైనప్పుడే సేవ చేస్తా ఇష్టమైనప్పుడే పరిచర్ చేస్తా ఇష్టం వచ్చినప్పుడు బైబిల్ చదువుకుంటా ఇష్టమైనప్పుడే నేను వాక్యాన్ని ఫాలో అవుతా అని చెప్పి కఠినమైన మనసును పెట్టుకుంటే ఈ రోజున నీ కుటుంబం ఎందుకు ఆశీర్వదించబట్ట కఠినమైన మనసును బట్టే ఈ సమయమున ఈ సమయం అంగీకరిస్తే ఈ సమయాన్ని నువ్వు పాటిస్తే ఈ సమయాన్ని హృదయంలో ఉంచుకుంటే ఆ ప్రకారంగా నువ్వు నడిస్తే ఒక్క క్షణం కూడా దేవుడు ఏమన్నాడు ఒక్క క్షణం కూడా పోగొట్టుకోవద్దన్నాడు ఎలా అని చెప్పి పనిబాటు చేసుకోకుండా ఇంకా దేవుని దగ్గరే ఉండమని నేను అంటలేదు నీకు ఏదైనా కానీ పనులేదనో నన్ను ముగించుకొని దేవుని స్థుతించి ఆరాధించాలి గాని ఆయన ఆరాధించాలి కఠినమైన మనసు తీసివేయాలి నీకున్న బాధల నుంచి నువ్వు ఎందుకు మారు మనసు పొందట్లేకపోతున్నావు ఎందుకు కఠినమైన మనసు కలిగి ఉంటున్నావు ఇంకెన్నాళ్ళు హెబ్రీ పత్రిక మనం చదివి చదివాం కదా ఆయన కోపం వస్తుందంట ఏమొస్తుంది కఠినమైన మనసు ఉంటే కోపం వస్తుంది నీ మనసును మార్చుకోవాలి మనసును మార్చుకున్నాడే మనం దీవించబడతాం మనం ఆశ్రదించబడతాం మన వ్యాధులు రోగాలు అన్నీ పోతాయి పరోలాగా మనం ఉండకూడదు కానీ ఒక దీనత్వం కలిగిన మనసు మనకుండి ఆ మనసు ఉంటే దేవుడు మనల్ని వెచ్చిస్తాడు అందరు లేచి నిలబడినట్లయితే ఒక తీర్మానం మనం చేసుకుందాం లేచింది మనం అందరం తరతరగా లేవాలి పరిశుద్ధుడానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ రోజు తండ్రి నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాట మాలో కఠినమైన మనసుని తీసివేసి ఒక మంచి మనసు నీకు లోబడే మనసుని మేము ఏదైతే తీర్మానాలు చేసామో ఏదైతే నీ దగ్గర పరిచయం చేస్తామనుకున్నామో మేము ఏదైతే మా తాగుబ జీవితాన్ని వదిలేసుకుంటాం అనుకున్నామో ఏదైతే మేము సిగరెట్లు తాగుతున్నా ఆ జీవితాన్ని వదిలేసుకుంటా అనుకున్నాము ఏదైతే మేము సినిమాలు చుట్టూ ఆపేసుకుంటా అనుకున్నాము ఏదైతే మా నోటి ధరగా బూతులు మేము ఆపేస్తాం అనుకున్నాము అవన్నిటినీ మేము జయించాలయ్యా మా కఠినమైన మనసు తీసివేయ్యా కఠినమైన మనసు తీసివేయాలయ్యా అని